ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి అప్పులు చేసి అయినా ఫీజులు కట్టి పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. ఎందుకంటే వారు పెద్దయ్యాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మంచి ఉద్యోగాలను సంపాదించుకుని డబ్బుకు లోటు లేకుండా జీవించాలని ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈ సమాజంలో చదువుకి తగిన ఉద్యోగం ఎవరూ చేయట్లేదు. ఎక్కడో 100కి 10 మంది మాత్రమే చేస్తున్నారు. అలాగే కొందరికి రికమెండేషన్ల వల్ల కొంతమందికి చదువుకు మించిన ఉద్యోగాలు వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇలా కొంతమంది బాధపడుతుంటే మరికొందరికి మంచి ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాలలో స్థిరంగా ఉండలేరు. అయితే వీటికి కారణాలు చాలానే ఉండవచ్చు. ఉదాహరణకి ఇతరుల దృష్టి పెట్టడం, ఆఫీసులో ఎవరితోనైనా ఇబ్బందులు రావటం లేదా జీతం సరిపోకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో ఉద్యోగాన్ని నిలకడగా పట్టుమని 5-6 నెలలు కూడా చెయ్యరు. అయితే ఇలా ఉద్యోగంలో నిలకడలేక బాధలు పడేవారు శుక్రవారం వచ్చిన చైత్ర పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేయండి. ఈ చైత్రమాసంలో ఎంతో విశిష్టతను మరెంతో ప్రత్యేకతను సంచరించుకుంది ఈ చైత్ర పౌర్ణమి. ఈ మాసంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుని కనిపిస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్నే కాదు మనసు కోరుకునే ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం ఎంతో మంచిది. ఆ స్వామి అనుగ్రహంతో పాపాలు పటాపంచలైపోతాయి. ఇక అమ్మవారి చల్లని చూపుల వలన సంపదలు సంతాన సౌభాగ్యాలు లభిస్తాయి. అయితే ఇంతటి విశిష్టమైన ఈ రోజున దర్భగడ్డిని స్వీకరించి మీ ఇంట్లోని తల్లితో లేదా పెద్దలతో సవ్యదిశగా అసవ్య దిశగా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దిష్టి తీయించుకుని ఎవరూ తొక్కని దగ్గర పడేయాలి. అలాగే కర్పూరాన్ని వెలిగించి దాంతో కూడా దిష్టి తీయించుకోండి. ఇలా ఈ చైత్ర పౌర్ణమి వచ్చిన శుక్రవారం రోజున మొదలుపెట్టి 11 శుక్రవారాలు క్రమం తప్పకుండా చేసి తీరండి. అలాగే కేజింపావు కందిపప్పుని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి లేదా కందిపప్పును నానపెట్టి కానీ ఉడకపెట్టి కానీ ఆవుకి తినిపించండి. అలా చేయడం వల్ల ఏవో ఒక కారణాల వల్ల ఉద్యోగం పదే పదే మారడం తగ్గి స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. మరి ఇంతటి సులువైన ఈ పరిష్కారాన్ని చేయటం వల్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, అలాగే పదే పదే మారుతున్న వారికి స్థిరమైన ఉద్యోగం వచ్చి మంచి జీవితాన్ని గడుపుతారు. మరి మీరు కూడా ఇటువంటి ఉద్యోగ బాధలను ఎదుర్కొంటుంటే ఈ విధంగా చేసి కొద్ది రోజులలోనే మంచి ఫలితాలతో ఆనందంగా ఉండండి. మర్చిపోవద్దు,